విలేజ్ వకీల్ వాసువి. ముందు వీడియోలో మీకు రిట్స్ గురించి అయితే అప్లోడ్ చేశాను, చూడడం వల్ల ఎవరైనా ఉంటే వీడియో చెక్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మీకు చాలామంది అంటే కొత్తగా ఎన్రోల్ అయిన వాళ్ళకి కానివ్వండి, లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఏఐబి రాసే వాళ్ళు అవనివ్వండి, ఇప్పుడు టైం వచ్చింది కదా అప్లై చేసుకునే వాళ్ళు అవనివ్వండి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అనేది తెలియాల్సిన అవసరం ఉంది. సో నన్ను వీడియో చేయమని కొంతమంది అడిగారు, అట్లనే చాలామందికి కూడా దీని మీద డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను మీకు ఏఐబిఈకి అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐబిఈకి నోటిఫికేషన్ పడిన తర్వాత మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ ఫోటో, ఎన్రోల్మెంట్ అయినప్పుడు మీకున్న సర్టిఫికేట్, ఐడి కార్డు, ఇంటర్, టెన్త్, లా, ఇంకా మీరు మాస్టర్స్ చేస్తుంటే మాస్టర్స్ అంటే పీజీ ఉంటుంది కదా, సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం అయితే విత్ ఇంక్లూడింగ్ ఆధార్, సో ఇవన్నీ కూడా తీసుకుని ఫీజు మీకు ఓసీ అయితే 3,500 అండ్ అబౌ ఉంటుంది కదా, సో అట్లా మీరు ఇంకా వేరే కేటగిరీస్ ఇవన్నీ కూడా ఫీజు ఎంత ఉంటే అంత ఫీజు అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్ ఇండియా మీరు ఇంటి దగ్గర నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఈ డాక్యుమెంట్స్ అప్లోడింగ్లో వాటిల్లో కొంచెం ఈ కేబీసీ ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి నెట్ సెంటర్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోమని నేనైతే రికమెండ్ చేస్తాను. సో వెళ్ళిన తర్వాత మీకు వెబ్సైట్లో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ దానికి వెళ్తే రిజిస్ట్రేషన్ అని వస్తుంది, అక్కడికి వెళ్ళిపోగానే మీకు నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సో ఇవన్నీ అడుగుతారు. అలాగే టెన్త్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పర్సంటేజ్, కాలేజ్, అంతే. దానికి సంబంధించి మన డాక్యుమెంట్స్ ఏమి అక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. వరుసగా ఇంకా టెన్త్, కాలేజ్, మార్క్స్, పర్సంటేజ్ అట్లా, తర్వాత ఇంటర్, తర్వాత మీకు ఎల్ఎల్బిలో ఎన్ని మార్క్స్ వచ్చి లేదా బిఏ ఎల్ఎల్బి దానికి, కాలేజ్ నేమ్, మీరు మాస్టర్స్ చేస్తుంటే పీజీ ఏమన్నా ఉంటే అది కూడా పెట్టుకునే అక్కడ ఆప్షన్ ఉంటుంది, పెట్టుకోవచ్చు. సో అట్లా డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది. అట్లానే ఇంకా మీకు వరుసగా అయితే కనుక కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్లు అడుగుతూ ఉంటారంటే ఇంకేమేమి అడగొచ్చు అంటే జనరల్గా డిసేబుల్ పీపుల్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు, ఎందుకంటే డిసేబుల్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది, డిసేబుల్ పర్సన్స్ అయితే ఎస్ క్లిక్ చేసుకోవాలి, మామూలు వాళ్ళైతే అది ఇంకా మనం నో అని చెప్పేసి వదిలేసేయచ్చు. సో ఆ విధంగా మీకు టెన్త్, ఇంటర్, తర్వాత లా ఏదైనా పీజీ చేస్తే పీజీ అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చుకుంటూ రావాలి. అలాగే మీరు ఎన్రోల్మెంట్ అయిన నెంబర్ ఉంటుంది కదా, ఎన్రోల్మెంట్ నెంబర్ అది ఉంటుంది కదా, సో ఆ డీటెయిల్స్ కూడా మొత్తం ఇవ్వాలి. అలాగే ఫీ పే చేయమంటుంది, పే చేయాలి. అలాగే మీకు ఏమేమి ప్రిఫరెన్సెస్ అంటే కాలేజెస్ అనేది అడుగుతుంది, ఎక్కడ రాయాలనుకుంటున్నారంటే ఊరు అనమాట, ప్లేసెస్ అడుగుతారు, నేమ్స్ కాలేజ్ నేమ్స్ అట్లా కాదు. సో అప్పుడు మీరు సెంటర్స్ వాళ్ళకి ఉన్నే ఇస్తారు, తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నం అట్లా ఇస్తూ ఉంటారు. అంటే ఆల్ ఇండియా లెవెల్లో కూడా చాలా ఉంటాయి, మనకి ఏపీలో చెప్తున్నాను నేను. సో అట్లా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏది అంటే మనకి దాని ప్రకారంగా పెట్టుకుంటే ఆ దగ్గరగా ప్లేస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. అలాగే లాంగ్వేజెస్లో అయితే మీకు ప్రిఫర్ లాంగ్వేజ్ అని ఒక్కటే అడుగుతారు, 11 లాంగ్వేజ్లు ఉంటాయి, 11 లాంగ్వేజ్లో మీరు ఒకటే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ 11 లాంగ్వేజ్లు నేను ఇంగ్లీష్ పెట్టుకున్నాను, కొంతమంది తెలుగు పెట్టుకున్నారు, తెలుగు పెట్టుకుంటే ఇంగ్లీషే వస్తుంది అని చెప్పి చాలామంది అంటున్నారు, కొంతమంది ఇంగ్లీష్ తెలుగు వస్తుంది అని అంటున్నారు. సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ ఇంగ్లీషే పెట్టుకోండి, తెలుగు వద్దు, ఇంకేమీ వద్దు. సో ఇంగ్లీష్లోనే మనం లా బాగా రాయగలం, ఎందుకంటే మనం చదివింది అదే లాంగ్వేజ్ కాబట్టి మనం ఈజీగా ఇంగ్లీష్లోనే రాయగలం. తెలుగు అర్థమవుతుంది, మామూలుగా అర్థమవుతుంది, బట్ లాలో ఆ ప్రొనౌన్సియేషన్స్ కానీ ఆ టెర్మినాలజీ కానీ మనకి తెలుగు అర్థం కాదు. సో ఇంగ్లీష్ మాత్రమే లాంగ్వేజ్ పెట్టుకోండి. సో ఈ విధంగా మనం మొత్తం అన్ని కూడా పెట్టుకోవాలి. అండ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ ఫోటో స్కాన్ చేసి ఫోటో, సిగ్నేచర్, అలాగే ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్, ఐడి కార్డు, అలాగే ప్రూఫ్ ఏదన్నా పెట్టుకోవచ్చు, ఆధార్, ఓటర్ కార్డు ఏదైనా సరే పెట్టుకోవచ్చు. సో అవి మాత్రమే. సో మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఈ నాలుగే. సో మిగతా అన్ని కూడా మనం నెంబర్స్ ఇచ్చుకుంటూ ఉంటాం, పక్కన అప్లోడ్ అయితే పెట్టుకుంటాము. బట్ ఇవి ఏంటంటే జనరల్గా అప్లోడ్ చేసే డెఫినెట్గా మీరు ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయాలి, అది కూడా ఫేక్ అయి ఉండకూడదు, అంటే జెన్యున్ అంతా ఉండాలి, లేకపోతే అలో చేయరు ఎగ్జామ్ రాయడానికి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రాసెస్ అంతా ప్రతిదీ ఫిల్ చేసుకోవాలి, లేదంటే మీకు ఫిల్ చేసుకోకపోతే అది వెంటనే అక్కడ తీసుకెళ్తుంది, సేవ్ అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా నేము, ఫాదర్ నేము, జెండరు లేదా డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇలా వరుసగా టెన్త్, ఇంటర్ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ చక్కగా మార్క్స్, పర్సంటేజ్లు అన్నీ ఇచ్చుకుంటూ కాలేజ్ నేమ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ నెససరీ అని అడుగుతారు, డిజేబుల్ సర్టిఫికేట్ కూడా అంటే ఏదైనా ఉంటే. సో అవన్నీ కూడా అవసరమైతే పెట్టుకుంటూ మొత్తం అంతా కిందకల్లా వచ్చేయాలి. సో అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుందన్నమాట. మెయిల్ మీరు చేసుకున్నప్పుడు మీకు ఓటీపీ అనేది, పాస్వర్డ్, అలాగే ఐడి అనేది జనరేట్ అయ్యి మెయిల్కి వస్తుంది. అవి మళ్ళీ మనం అక్కడ క్లిక్ చేసి
ఫైనల్ గా అక్కడ సబ్మిట్ చేస్తే గాని మనకి సబ్మిట్ కాదు. సో ఈ విధంగా అయితే మీకు మొత్తం ప్రాసెస్ అనేది ఉంటుంది. సో డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఫోటో, సిగ్నేచర్స్, ఇవన్నీ కూడా మీరు తీసుకునేవి ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి. సో ఇదే ప్రాసెస్ అయితే కనుక, సో మీకు ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే, మీరు లాంగ్వేజ్, మీరు ఇక్కడ ఎక్కువగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషే పెట్టుకోండి. అలాగే ప్రతి డాక్యుమెంట్ అప్లోడ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎంత కేబీ అడిగారు దాన్ని బట్టి చెక్ చేస్తారు. ఇంటి దగ్గర ఉండి అప్లై చేసుకుంటే కనుక మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, మనకు వచ్చు యూస్ చేయడం నెట్టదంతా. కాకపోతే ఏంటంటే ఇంత కేబీ ఇంత మీకు పర్ఫెక్ట్గా వచ్చు అనుకుంటే మీరు చేసుకోండి, లేదంటే బెటర్ టు గో నెట్ సెంటర్స్కి వెళ్ళండి. చక్కగా కూర్చుని అయితే ప్రతిది అడిగింది అలా ఇస్తూ నీట్గా ఇన్ఫర్మేషన్ చెప్పండి. స్పెల్లింగ్స్ ఎస్పెషల్లీ స్పెల్లింగ్స్ సరిగ్గా పెట్టుకోండి. ఒకటికి 4 సార్లు ఒకసారి మనం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తేనే అవుతుంది కాబట్టి, సో ఫస్ట్ నేమ్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా మీరు సరిగ్గా పెట్టారా లేదా అనేది ప్రతి డీటెయిల్ కూడా చెక్ చేసుకుంటూ రండి. సో అంతే, అంతకుమించి ఇంకేమీ ఉండదు. మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ మనం అన్ని చదువుకున్నాయే కాబట్టి జాగ్రత్తగా అవన్నీ ఫిల్ చేసుకోండి. ప్రతిదీ మీ నేమ్, మీ ఫాదర్స్ నేమ్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టారో లేదో చూసుకోండి. సెంటర్స్ కూడా జాగ్రత్తగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు దగ్గర నియరెస్ట్ ప్లేస్ ఏది ఉందో దగ్గరగా ఉన్నదైతే సెంటర్ అయితే పెట్టుకోండి, దూరం దూరంగా పెట్టుకోకుండా. అలాగే లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషే పెట్టుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కామన్ అదే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అదొకటి పెట్టేసుకుంటే మీకైతే సరిపోతుంది. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, అలాగే ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. సో ఎక్కువ మిస్టేక్స్ జరిగేది స్పెల్లింగ్స్ దగ్గర, అట్లానే లాంగ్వేజ్ సరిగ్గా పెట్టుకోకపోవడం, లేకపోతే సెంటర్ తెలిసింది అంటే దూరం అయిపోయినాయి ఒక్కోసారి బై మిస్టేక్, అట్లా పెట్టుకోకండి. మీకు దగ్గరగా ఉన్న సెంటర్ పెట్టుకోండి. సో ఇవి ప్రికాషన్స్ తీసుకుంటే చాలా, చదవాల్సింది సబ్జెక్ట్ ఉండాల్సింది మనకి ఎగ్జామ్కి. సో ఈ ప్రాసెస్ అనేది మనకి చక్కగా వాళ్ళే చేసి పెడతారు, ఏం కావాలో అవి మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. సో అర్థమైంది కదా ఎలా అప్లై చేసుకోవాలి ఏఐబిఈకి అనేది. ఇంకా టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసేసుకోండి. చాలామంది ఎన్రోల్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, త్వరగా మీ ఎన్రోల్మెంట్ అవ్వాలి. అయిపోతే వెంటనే ఇమీడియట్గా బార్ ఎగ్జామ్కి అప్లై చేసేసుకుని 26th ఎగ్జామ్కి అయితే మీరు కూడా ప్రిపేర్డ్గా ఉండొచ్చు. ఈ అకాడమిక్ ఇయర్లో కంప్లీట్ అయిపోతే మీరు నెక్స్ట్ చక్కగా ఫినిష్ చేసేసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో వీడియో అయితే ఇది ఈరోజు, హౌ టు అప్లై ఫర్ ఏబి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. సో అప్లై చేసుకునే వాళ్ళకి వీడియో యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు మన వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే ముందు లైక్ చేయాలి, అలాగే ఛానల్ని ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. మీరు ఎవరికైనా లా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చూస్తున్న మీ ఫ్యామిలీ మెంబర్స్లో లా చదువుతున్న వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి, వాళ్ళకి ఎంతో యూస్ అవుతుంది. సో కమెంట్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనేది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పక్కన ఉంటుంది కదా అది యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే బటన్ నొక్కినట్లయితే మీకు ప్రతి ఒక్క వీడియో నేను పెట్టగానే మీకు మీ ఫోన్లోకి అయితే వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్క వీడియో నా నుంచి మీరైతే చూసేయచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.